केयूराणिन भूषयन्ति पुरुषं हारान चन्द्रोज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి. భుజకీర్తులు కానీ, చంద్రుణ్ణి వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ, స్నానాలు చందనాదులు, అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు. సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము. అన్ని అలంకారాలు నశించేవే, ఏది శాశ్వతం కాదు. కానీ సంస్కృత వాణి ఒకటే అందరికీ అన్ని వేళ్ల అలంకారము. వాగ్భూషణమే భూషణం. శ్రీ గురుభ్యో నమః. ఇదానీం అహం మహాకవి కాళిదాస విరచిత శ్రీ రఘువంశ మహాకావ్యస్య అధ్యయన కార్యక్రమే ప్రథమతః శ్రీ మహాగణాధిపతేః శ్రీమహాసరస్వత్యాః శ్రీగురోశ్చ మంత్రోచ్చారణం కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిః సీదసాదనం. స ఇజ్జనేన స విషా స జన్మనా స పుత్రైర్వాజం భరతే ధనానృభిః దేవానాం యః పితరమావివాసతి శ్రద్ధామనాః విషా బ్రహ్మణస్పతిం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్ర్యవతు. ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీయజతాగంతు యజ్ఞం హవన్ దేవీ జుజుషాణా ఘృతాచీ షగ్మాన్నో వాజముషతి శృణోతు. దేవీం వాజమజనయంత యద్వాగ్వదంతి అనంతామంతాదధి నిర్మితాం మహీం యస్యాన్ దేవా అదధుర్భోజనాని ఏకాక్షరాన్ ద్విపదాగుం షట్పదాం చ వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వాః పశవో మనుష్యాః వాచీమా విశ్వా భువనాన్యర్పితా సానో హవం జుషతామింద్రపత్నీ వాగక్షరం ప్రథమజా అర్థస్య వేదానాం మాతామృతస్య నాభిః సానో జుషాణోపయజ్ఞమాగాత్ హవంతి దేవీ సుహవామే అస్తు. యా మృషయో మంత్రకృతో మనీషిణః అన్వైచ్ఛన్ దేవాస్తపసాశ్రమేణ తాన్ దేవీం వాచగుం హవిషా యజామహే సానో దదాతు సుకృతస్య లోకే చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదర్బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రీణి నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం
శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. మునిత్రయం నమస్కృత్య తదనంతరం రఘువంశ మహాకావ్యే ప్రథమ సర్గే అష్టత్రింశత్తమ శ్లోకస్య తథైవ ఏకోనచత్వారింశత్తమ శ్లోకస్య అధ్యయనం కర్వామహే. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహాకవి కాళిదాస విరచిత రఘువంశ మహాకవ్యంలో ప్రథమ సర్గలో 38, 39 శ్లోకాల్లో ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. అష్టత్రింశత్తమ శ్లోక. సేవ్యమానౌ సుఖస్పర్శై సేవ్యమానౌ సుఖస్పర్శై సేవ్యమానౌ సుఖస్పర్శై సాల నిర్యాస గంధిభిః సాల నిర్యాస గంధిభిః సాల నిర్యాస గంధిభిః పుష్పరేణోత్కిరైర్వాతైః 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 ఆధూతవనరాజిభిః ఆధూతవనరాజిభిః ఆధూతవనరాజిభిః. ఏకోనచత్వారింశత్తమ శ్లోక. మనోభిరామాశృణ్వంతౌ 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 రథనేమిస్వనోన్ముఖైః 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 షడ్జసంవాదినీః కేకాః షడ్జసంవాదినీః కేకాః షడ్జసంవాదినీః కేకాః ద్విధాభిన్నాశిఖండిభిః ద్విధాభిన్నాశిఖండిభిః ద్విధాభిన్నాశిఖండిభిః. ముందుగా 38 శ్లోకం. సేవ్యమానౌ సుఖస్పర్శైః సాల నిర్యాస గంధిభిః పుష్పరేణోత్కిరైర్వాతైః ఆధూతవనరాజిభిః. సేవ్యమానౌ సుఖస్పర్శైః సాల నిర్యాస గంధిభిః పుష్పరేణోత్కిరైర్వాతైః ఆధూతవనరాజిభిః. ఈ శ్లోకంలో సుదక్షిణాదినపు యొక్క ప్రయాణంలో వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని కాళిదాస మహాకవి వర్ణిస్తున్నారు. ఇదానీ పదవిభాగ. సేవ్యమానౌ ప్రథమం, సుఖస్పర్శై ద్వితీయం, సాల నిర్యాస గంధిభిః తృతీయం, పుష్పరేణుత్కిరై చతుర్థం, వాతై షష్ఠం, వాతై పంచమం, ఆధూతవనరాజిభిః షష్ఠం. షట్పది అయం శ్లోక. పునః పరిగణయామః, మళ్ళీ లెక్క పెడదాం. సేవ్యమానౌ ప్రథమం, సుఖస్పర్శై ద్వితీయం, సాల నిర్యాసగంధిభిః తృతీయం, పుష్పరేణుత్కిరై చతుర్థం, వాతై పంచమం, ఆధూతవనరాజిభిః షష్ఠం. షట్పది అయం శ్లోక. అన్వయక్రమ. సుఖస్పర్శై సాల నిర్యాసగంధిభిః ఆధూతవనరాజిభిః పుష్పరేణుత్కిరైః సాల నిర్యాసగంధిభిః ఆధూతవనరాజిభిః వాతైః సేవ్యమానౌ దంపతీ జగ్మతుః. కంప్రతి ఆశ్రమం ప్రతి, దంపతీ ఆశ్రమం జగ్మతుః, ఈ మూడు కూడా మనకు అధ్యాహారం. దంపతీ ఆశ్రమం జగ్మతుః, దంపతి దంపతులు ఆశ్రమం ఆశ్రమమును గురించి జగ్మతుః బయలుదేరారు వెడుతున్నారు. ఈ మూడు పదాలు మనకు అనువృత్తంగా అంటే అధ్యాహారంగా వస్తూనే ఉంటాయి. ఎంతవరకు? దంపతులు ఆశ్రమం చేరే వరకు. అంటే ఇదంతా వనవర్ణన. మహాకావ్యాల్లో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. అష్టాదశ వర్ణనలో వనవర్ణన ఒక విశేషమైన భాగం. రఘువంశ మహాకావ్యంలో
అద్భుతంగా వనవర్ణన చేసినటువంటి సన్నివేశం ఇదే. అందుచేతనే మనకు 35వ శ్లోకంలో తౌ దంపతి వశిష్ఠస్య గురోర్జగ్మతురాశ్రమం అని చెప్పారు. అక్కడ దంపతి ఆశ్రమం జగ్మతుః, దంపతి వశిష్ఠస్య గురోః ఆశ్రమం జగ్మతుః, తౌ దంపతి, ఈ పదాలు 36వ శ్లోకం నుంచి మనకు వరుసగా ఆశ్రమం చేరే వరకు అంటే 48వ శ్లోకం వరకు అన్ని శ్లోకాల్లో కూడా ఈ పదాలు అనువృత్తం అవుతాయి, అత్యాహారం అంటారు. దంపతి అన్ని పదాలు చెప్పక్కర్లేదు, దంపతి ఆశ్రమం జగ్మతుః, దంపతులు ఆశ్రమానికి బయలుదేరారు, వెళుతున్నారు అనేటటువంటిది అది ఇక్కడ చెప్పుకున్నారన్నమాట. పునఃపరిశీలయామ అన్వయక్రమం. సుఖస్పర్శై సాల నిర్యాసగంధిభి పుష్పరేణూత్కిరై ఆధూతవనరాజిభి వాతై సేవ్యమానౌ దంపతి ఆశ్రమం జగ్మతుః. ఇదానీ పదార్థోక్తిః. సుఖస్పర్శై సంతోషాన్ని కలిగించే స్పర్శ కలిగినవి. స్పర్శ అంటే స్పృశించటం, అంటే వాయువు యొక్క గుణం ఏంటి, స్పర్శ. వాయువు యొక్క గుణం స్పర్శ. ఆ స్పర్శ ఎలా ఉంది? సుఖస్పర్శై సంతోషాన్ని కలిగించే స్పర్శ, సంతోషాన్ని కలిగించే స్పర్శ ఉంది వేటిలో అంటే వాయువు. మామూలుగా మనకి ఇళ్లల్లో అంటే ఇప్పుడున్న గృహ సముదాయాలు కాకుండా ప్రత్యేకంగా భవనాలు ఉంటాయి, ఆంగ్ల భాషలో ఇండిపెండెంట్ హౌసెస్ అంటారు, అపార్ట్మెంట్స్ కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్. పల్లెటూళ్ళలో ఇంకా బాగుంటాయి, చుట్టూ చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి, ఇళ్లకు తూర్పు పశ్చిమం ద్వారాలు తప్పనిసరిగా ఉంటాయి, కొన్ని ఇళ్ళకైతే నాలుగు పక్కన నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలు ఉంటాయి. అది సహజంగా వాస్తు విశేషం. నాలుగు పక్కల ద్వారాలు కలిగి చుట్టూ చెట్లుండి పెద్ద పెద్ద కిటికీలుండి సూర్యకిరణ స్పర్శ బాగా కలిగేటటువంటి భవనాలకు ఎటువంటి దోషాలు ఉండవు. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా నగరాల్లో, నగర వాతావరణంలో. అలాంటి పల్లెటూళ్ళల్లో ఉండే గృహాలు, అలాగే నగరాల్లో కూడా విశాలమైన భవనాలు, అదే మన బంగళాలు అంటుంటాం, అలాంటివి చుట్టూ బాగా పెద్ద పెద్ద చెట్లు, పొర చెట్లు, పండ్ల చెట్లు ఉన్నటువంటి చోట్ల ఎంతటి ఎంత మంచి గాలి వస్తుంటుంది, చల్లటి గాలి వస్తుంటుంది, ఆరోగ్యానికి ఎంత మంచిది అది. మీరు ఇప్పుడు వీళ్ళు దంపతులు అడవిలో పెడుతున్నారు, అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అక్కడ ఉన్నవి సాల వృక్షాలు, మద్ది చెట్లు. మద్ది చెట్లు అంటే చాలా సమున్నతంగా ఉంటాయి, ఎంత ఉన్నతంగా పెరుగుతాయో అంత విస్తీర్ణంగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి. సాల వృక్షములు, తెలుగులో మద్ది చెట్లు అంటాం, కలపకు బాగా ఉపయోగిస్తుంటారు. చుట్టూ మార్గంలో అటు ఇటు కూడా పెద్ద పెద్ద సాల వృక్షాలు ఉన్నాయి. వశిష్ఠాశ్రమానికి వెళ్ళే దారిలో ముందుగానే సేవకులు మార్గాన్ని సుగమం చేశారు, లేదా అడవిలో మార్గం ఎలా ఉంటుంది, రథం వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకని ముందుగానే మహారాజు గారి రథం వెళ్ళడానికి వీలుగా ఆశ్రమానికి అయోధ్యకు మధ్యలో ఉన్న ఆ మార్గం, అడవిలో ఉన్న మార్గాన్ని మధ్యలో చెట్లు నరికేసి మార్గం సుగమం చేశారు రథం వెళ్ళడానికి వీలుగా. అంతేత అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మీద గాలి వస్తుంది, ఆ గాలి ఎంతో సుఖంగా ఉంది, ఎంతో సంతోషం కలుగుతుంది. పైగా
పుష్పగుచ్చాల మించి వస్తుంది అది. అలాంటి గాలి వాడికి చాలా ఆనందం కలిగించింది. ప్రయాణం చేస్తున్నట్టే లేదు. అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో ఎండ కూడా పడటం లేదు. అలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని వర్ణించాడు మహాకవి కాళిదాసు. సుఖస్పర్శై సుఖకరమైన స్పర్శ కలిగినటువంటివి సాల నిర్యాస గంధివి సర్జవృక్షములు. సంస్కృతంలో సాలవృక్షానికి పర్యాయపదం సర్జవృక్షం, తెలుగులో మద్ది చెట్టు అంటాం. ఆ మద్ది చెట్ల యొక్క నిర్యాస గంధివి రసం యొక్క సువాసనతో మద్ది చెట్లకు ఒక రకమైనటువంటి స్రావం వస్తుంటుంది. తుమ్మ చెట్లకు జిగురు వచ్చినట్టుగా, మర్రి చెట్లకు పాలు వచ్చినట్టుగా మద్ది చెట్లకు ఒక రసమైన ఒక విధమైన ద్రవ పదార్థం వస్తుంటుంది. దాన్ని నిర్యాస అంటారు. నిర్యాస అంటే రసం. దాని అది గంధ సుగంధభరితంగా ఉంది. పైగా ఆ చెట్లపైన ఉన్నాయి పుష్పగుచ్చాలు ఉన్నాయి. అదే చెప్పారు, పుష్ప రేణూత్కిరై సాల నిర్యాస గంధిభి పుష్ప రేణూత్కిరై. మద్ది చెట్ల నుంచి వచ్చేటటువంటి ద్రవ పదార్థం వల్ల కలిగే సుగంధ భరితమైనటువంటి వాయువు, అంతేకాకుండా ఆ పుష్ప పరాగాలు కూడా దాంట్లో కలిసిస్తున్నాయి చల్లటి గాలిలో. పుష్పాలలో పుప్పొడి రేణువులు ఉంటుంటాయి. సంస్కృతంలో పరాగ రేణువులు అంటారు. ఆ పరాగ రేణువులు కూడా ఆ గాలిలో కలిసి ఉన్నాయి. అలా గాలి వస్తుంది. ఆధూత వనరాజిభి, ఆధూత కంపించబడిన వనరాజిభి, వనముల యొక్క వరుసలు కలిగిన విశాలమైన మధ్య చెట్లు అటు ఇటు గుంపురు గుంపురుగా ఉన్నాయి. అవి గాలికి కొంచెం అటు ఇటు కదులుతున్నాయి. ఆ కదలటంతో ఇంకా గాలి ఇంకా బాగా వస్తుంది. అటువంటి వాతైహి వాయువుల చేత గాలుల చేత సేవ్యమానవు సేవించబడుతున్న వారి దంపతి జగ్మధు ఆశ్రమం. దంపతి ఆశ్రమం జగ్మధు దంపతుల ఆశ్రమానికి వెళ్ళారు. పునఃపరిశీలయామ. సుఖస్పర్శై సంతోషం కలిగించే స్పర్శ అంటే తాకిడి. తెలుగులో స్పర్శ అనేదానికి తెలుగులో తాకిడి అని చెప్తాం. అంటే కొన్ని కొన్ని పదాలు సంస్కృతంలో యథాతథంగా చెప్తేనే బాగుంటాయి, తెలుగులో చెప్తే కృత్రిమంగా అనిపిస్తుంది. స్పర్శ అనేది అందరికీ అర్థమయ్యే పదమే. పర్యాయపదం తెలుగులో దానికి స్పర్శకు తెలుగులో పదం అంటే తాకుట, తాకిడి, తాకబడిన అని చెప్పచ్చు. అంటే సంతోషం కలిగించే తాకిడి కలిగినటువంటి సాల నిర్యాస గంధివిహి మద్ది చెట్లలోంచి వచ్చేటటువంటి ద్రవ పదార్థం వల్ల నుంచి వల్ల కలిగే సుగంధభరితమైనటువంటి పుష్పరేణుత్కిరై ఆ పైన ఉన్న పుష్పగుచ్చాలలో ఆ పూలలో ఉన్నటువంటి పరాగం రేణువులు పుప్పొడి రేణువులు రేణువుతో కలిసినటువంటి ఆధూత వనరాజిభి అటు ఇటు కదులుతూ ఉన్నటువంటి చెట్ల సముదాయం నుంచి వచ్చేటటువంటి గాలుల చేత సేవ్యమానవు సేవించబడుతున్న వారే అంటే వాయువులు ఆ రాజదంపతులను సేవిస్తున్నాయి అని అర్థం. కారణం ఏమిటి? సూర్యవంశ క్షత్రియులు మహాతేజస్ సంపన్నులు, ప్రకృతి కూడా వాళ్లకు ఆనందకరంగా ఉంటుంది అని ఇక్కడ అర్థం. గాలికి వాళ్ళను సేవిస్తోంది అన్నట్టుగా కాళిదాస మహాకవి వర్ణించాడు. ఆ విధంగా జగ్మధు వెళ్ళారు. ఆకాంక్ష, ఆకాంక్ష ఎప్పుడు ధాతురూపం నుంచి ప్రారంభమవుతుంది కదా. జగ్మధు వెళ్ళారు. కథం భూతవు ఎటువంటి వాళ్ళు? సేవ్యమానవు సేవించబడిన వారు అంటే ఆ వాయువులే వింజామరలు వీస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతఃపురంలో అయితే అటు ఇటు సేవికలు వింజామరలు వీస్తుంటారు. ఇక్కడ వింజామరలు వీచడానికి అవకాశం లేదు. సేవికులు ఎక్కడున్నారు? లేరు కదా, రథం మీద కదా వెళ్ళేది వాళ్ళు. కానీ అటు ఇటు ఉన్న చెట్లు కొద్దిగా కొద్దిగా కదులుతూ చల్లటి గాలులతో
వింజామరులు వీస్తున్నట్టుగా సేవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. విశేషమైన ఉత్ప్రేక్ష అలంకారం ఉంటారు దీన్ని. కైహి వేటి చేత, వాతైహి వాయువుల చేత, గాలుల చేత. వాతహి కథం పోతాయి, అవి ఎటువంటివి? ఆధూతవన రాజుభి, కొంచెం కదులుతూ ఉన్నటువంటి వృక్షముల సముదాయములు. పునః కథం పోతాయి, ఇంకేటువంటివి? పుష్ప రేణుత్కిరైహి, కుసుమముల యొక్క పరాగ రేణువులతో కూడినవి. పునః కథం పోతాయి, ఇంకేటువంటివి? సాల నిర్యాస గంధిభి, మద్ది చెట్ల యొక్క రసముతు వల్ల ఏర్పడినటువంటి సుగంధ, అదే పరిమళభరితమైనటువంటి పరిమళం కలిగినటువంటివి. పునః కథం పోతాయి, సుఖస్పర్శై, సుఖమైన స్పర్శ కలిగినవి, సంతోషాన్ని కలిగించేటువంటి తాకిడి కలిగినవి. పునః పరిశీలయామ ఆకాంక్షాం జగ్మతు కథం భూతౌ సేవ్యమానౌ కైహి వాతైహి, వాతైః కథం భూతైహి? ఆధూతవనరాజిభిః. పునః కథం భూతైహి? పుష్పరేణుత్కిరైహి. పునః కథం భూతైహి? సాల నిర్యాసగంధిభిః. పునః కథం భూతైహి? సుఖస్పర్శై. ఇదానీ శబ్దరూప సమాసాః. సేవ్యమానౌ, సేవ్యమానః, సేవ్యమానౌ, సేవ్యమానాః. సేవ్యమాన శబ్దః అకారాంతఃపుణ్లింగః ప్రథమాద్వచనాతః. సుఖస్పర్శై, సుఖః స్పర్శః, ఏషాం తే సుఖస్పర్శాః, తైః సుఖస్పర్శై, సంతోషాన్ని కలిగించే స్పర్శ కలిగినవి. సుఖస్పర్శేన సుఖస్పర్శాభ్యాం సుఖస్పర్శై. సుఖస్పర్శ శబ్దః అకారాంతఃపుణ్లింగః తృతీయ బహువచనాంత. సాల నిర్యాస గంధిభిః, సాలానాం నిర్యాసః, సాల నిర్యాసః, సాల నిర్యాసస్య గంధః, సాల నిర్యాస గంధః, సాల నిర్యాస గంధః ఏషాం అస్తి ఇది సాల నిర్యాస గంధిభిః, గంధినః తైహి సాల నిర్యాస గంధిభిః. మద్దు చెట్లలోంచి వచ్చే ద్రవ పదార్థం వల్ల కరిగిన సుగంధభరితం, సుగంధం కరిగినవి. సాల నిర్యాస గంధిన, సాల నిర్యాస గంధిభ్యాం, సాల నిర్యాస గంధిభి. సాల నిర్యాస గంధి శబ్ద గంధిని శబ్ద నకారాంతఃపుణ్లింగ తృతీయ బహువచనాత గుణిన్ శబ్దవత్. పుష్పరేణుత్కిరై, ఉత్కిరంతీతి ఉత్కిరా, వెదజల్లేవి పుష్పాణం, పుష్పాణం రేణవ, పుష్పరేణవ పూలలోని పరాగం, పుప్పొడి రేణువులు, పుప్పొడి అణువు కణాలు. పుష్పరేణూనాం ఉత్కిరాహ, పుష్పరేణుత్కిరాహ తైహి పుష్పరేణుత్కిరై, పుష్పరేణుత్కిరేణ పుష్పరేణు రేణుత్కిరాభ్యాం పుష్పరేణుత్కిరై, పుష్పరేణుత్కిరేణ పుష్పరేణుత్కిరాభ్యాం పుష్పరేణుత్కిరై. పుష్పరేణుత్కిర శబ్ద అకారాంతఃపుణ్లింగ తృతీయ బహువచనాంత. వాతైహి వాతేన వాతాభ్యాం వాతైహి, వాతశబ్ద అకారాంతఃపుణ్లింగ తృతీయ బహువచనాంత. ఆధూతవనరాజిభిః, వనానాం రాజేహ వనరాజేహ, రాజేహ అంటే శ్రేష్టమైనవి అని అర్థం, సముదాయం కూడా చెప్పచ్చు. వనరాజీనాం వనరాజేహ, ఆధూతాః వనరాజేహ యైస్తే ఆధూతవనరాజేహ, కంపించబడిన వృక్ష సముదాయములు కలిగినవి. తైహి ఆధూతవనరాజిభిః, ఆధూతవనరాజున ఆధూతవనరాజిభ్యాం ఆధూతవనరాజిభిః. ఆధూత వనరాజి శబ్ద ఇకారాంతఃపుణ్లింగ తృతీయ బహువచనాంత. ఇదానీ వ్యాఖ్య, మల్లినాథసూరి వ్యాఖ్య. సేవ్యమానావితి. పునః కథం భూతౌ సుఖః శీతనత్వాత్ ప్రియః స్పర్శో ఏషాం తైః, తల్లటి స్పర్శ కలిగినవి అనర్థం. సాల నిర్యాసగంధిభిః సర్జరతు సర్జతరు నిశ్యంద గంధవద్భిః, మద్ది చెట్లలోంచి వచ్చే రసాయనం వల్ల పరిమళం కలిగినవి. సాలస్పర్శ తరు సాలసర్జ తరు స్మృత, సాలవృక్షము సర్జవృక్షము అంటారు పర్యాయ పదాలు ఇవి. ఇది శాశ్వత, అది నిఘంటు అన్నమాట, శాశ్వత నిఘంటు. ఉత్కిరంతి నామ విక్షిపంతి, ఉత్ ఇది ఉత్కిరా ఇగుపథే
ఇత్యాదిన కిరతే కప్రత్యయ పుష్పరేణూనాం ఉత్కిరాః తైః ఆధూతాః మాంద్యాత్ ఈషత్ కంపితాః వనరాజేహ యైస్తైః వాతైః సేవ్యమానౌ. భావః చల్లనైనవి మద్దు చెట్ల యొక్క రసముతో కలిసి ఉన్నటువంటివి, రసము వల్ల రసముతో కలిగిన సుగంధము కలిగినవి. తర్వాత పుష్పములు పరాగములతో కూడి రాలుటం వల్ల ఆ పరాగ రేణువులు వారిపై పుష్పాలు చల్లినట్టుగా అనిపించింది. రాజధానిలో అయితే అటు ఇటు భవనాలపై ఉండి రాజదంపతులపై పుష్పాలు కురిపిస్తుంటారు, పుష్పవృష్టి చేస్తుంటారు, పుష్పాలు వర్షింపజేస్తుంటారు. ఇక్కడ మద్దు చెట్లు ఆ పనే చేస్తున్నాయి, ఆ పుష్పాలు ఈ దంపతులపై పడుతున్నాయి, అది విశేషం. పైగా ఎలా ఉన్నాయి, కొద్ది కొద్దిగా కదులుతున్నాయి. ఆ కదలటం వల్ల ఆ చెట్ల వరుసలు సుఖమైన స్పర్శతో, మందమైన వాయువుతో, అంటే నెమ్మది నెమ్మదిగా వీస్తూ రాజదంపతులను సేవిస్తున్నాయి. అలా దంపతులు ఆశ్రమానికి బయలుదేరారు. ఇదాని శ్లోక పునశ్చరణం. సేవ్యమానౌ సుఖస్పర్శైః సాల నిర్యాసగంధిభిః పుష్పరేణోత్కిరైర్వాతైః ఆధూతవనరాజిభిః. అనంతరం ఏకోనచత్వారింశత్తమ శ్లోక 39వ శ్లోకం. మనోభిరామా శృణ్వంతౌ రథనేమిస్వనోన్ముఖైః షడ్జ సంవాదినేః కేకాః ద్విధాభిన్నాశిఖండిభిః. మనోభిరామా శృణ్వంతౌ రథనేమిస్వనోన్ముఖైః షడ్జ సంవాదినేః కేకాః ద్విధాభిన్నాశిఖండిభిః. పదవిభాగః. మనోభిరామాః శృణ్వంతౌ రథనేమిస్వనోన్ముఖైః షడ్జ సంవాదినీ కేకాః ద్విధా భిన్నాః శిఖండిభిః. మనోభిరామా ప్రథమం, శృణ్వంతో ద్వితీయం, రథనేమిస్వనోన్ముఖైః తృతీయం, షడ్జ సంవాదినీ చతుర్థం, కేకాః పంచమం, ద్విధా షష్ఠం, భిన్నాః సప్తమం, శిఖండిభిః అష్టమం. అష్టపది అయం శ్లోకః. పునః పరిగణయామః. రథనేమిస్వనోన్ముఖైః ప్రథమం, నతు రథనేమి మనోభిరామాః. మనోభిరామాః ప్రథమం, శృణ్వంతో ద్వితీయం, రథనేమిస్వనోన్ముఖైః తృతీయం, షడ్జ సంవాదినీ చతుర్థం, కేకాః పంచమం, ద్విధా షష్ఠం, భిన్నాః సప్తమం, శిఖండిభిః అష్టమం. అష్టపది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 8 పదాలు ఉన్నాయి. అనంతరం అన్వయక్రమ. రథనేమిస్వనోన్ముఖైః శిఖండిభిః ద్విధాభిన్నాః షడ్జ సంవాదినీః మనోభిరామాః కేకాః శృణ్వంతౌ దంపతీ ఆశ్రమం జగ్మతుః. దంపతీ ఆశ్రమం జగ్మతుః. పదత్రయం అధ్యాహృతం. పునః పరిశీలయామః. రథనేమిస్వనోన్ముఖైః శిఖండిభిః ద్విధాభిన్నాః షడ్జ సంవాదినీః మనోభిరామాః కేకాః శృణ్వంతౌ దంపతీ ఆశ్రమం జగ్మతుః. ఇదానీం పదార్థోక్తిః. రథనేమిస్వనోన్ముఖైః రథముల యొక్క చక్రాగ్రముల యొక్క ధ్వనుల చేత ఉన్ముఖైః ఎత్తబడిన తల కలిగినవి, ఎత్తబడిన ముఖములు కలిగినవి ఏవి? శిఖండిభిః మయూరముల చేత. అడవిలో నెమళ్ళు ఉన్నాయి. ఆ నెమళ్ళు అంతకుముందు వరకు స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఈ రథధ్వని వినిపించింది. అడవుల్లో సామాన్యంగా వాళ్ళకు రథధ్వనులు వినిపించవు. వాటికి ఈ రథధ్వనులు వినిపించగానే అవి తల ఎత్తి చూస్తున్నాయి అన్నమాట.
అది అక్కడ అర్థం. రథనేమి స్వన ఉన్ముఖై, స్వన ఉన్ముఖై, స్వనోన్ముఖై, రథ నేమి స్వన ఉన్ముఖై. రథ రథము యొక్క, నేమి చక్రముల యొక్క, స్వన ధ్వనిచేత, ఉన్ముఖై తల ఎత్తినటువంటి, శిఖండిభి మయూరముల చేత, ద్విధాభిన్నా రెండు భాగములుగా చేయబడిన, షడ్జ సంవాదిని, షడ్జ సంవాదిని షడ్జస్వరముతో వినిపిస్తున్నటువంటి, అంటే మయూరం యొక్క ధ్వని షడ్జస్వరంలో ఉంటుంది. మనకు సప్తస్వరాల్లో మొదటిది షడ్జం, షడ్జం ఋషభం, గాంధారం మధ్యమం, అలాగే పంచమం ధైవతం, నిషాదం. అందులో ఇది షడ్జం, షడ్జమధ్వని, షడ్జధ్వని అంటారు. స మయూరముల యొక్క కూతలు, కేకలు షడ్జస్వరంతో ఉంటాయి. షడ్జస్వరముతో సంవాదిని కూస్తున్నాయి. ఆ స్వరం ఎంత బాగుందంటే మనోభిరామాహ, మనసుకు ఆనందం కలిగిస్తున్నాయి. ఏమిటవి? కేకాహ, వాటి ధ్వనులు. కేకాహ మయూరముల యొక్క ధ్వనులు, వాటిని శృణ్వంతో వినుచున్నవారై, వింటున్నవాళ్ళై, వింటూ ఉన్నవారై దంపతి ఆశ్రమం జగ్మతు, దంపతుల ఆశ్రమానికి బయలుదేరారు, వెళుతున్నారు అని అర్థం. వెళ్ళారు. పునఃపరిశీలయామ. రథనేమి స్వరోన్ముఖై, రథము యొక్క చక్రముల ధ్వనుల చేత ఎత్తబడిన ముఖములు కలిగినటువంటివి, శిఖండిభి మయూరముల చేత, ద్విధాభిన్నా రెండు విభాగములుగా చేయబడిన, షడ్జ సంవాదిని షడ్జస్వరముతో వినిపిస్తున్నటువంటి, మనోభిరామాహ మనసుకు ఆనందాన్ని కలిగించేటటువంటి, కేకాహ ధ్వనులు, ధ్వనులను శృణ్వంతో వింటున్నవారై జగ్మతు వెళ్ళారు. ద్విధాభిన్నా అంటే అర్థం ఏమిటి? మార్గానికి అటు ఇటు ఉన్నాయి. అంతకుముందు మార్గంలో అటు ఇటు ఇటు మార్గం మీద మార్గంలోనే తిరుగుతున్నాయి. ఎప్పుడైతే రథం వస్తుందో ఆ రథం యొక్క ధ్వని విని చెల్లా చెదరైపోయి అవి ఏం చేసాయి? అటో ఆ వరుసలో కొన్ని, ఈ వరుసలో కొన్ని నిలబడ్డాయి. అది అక్కడ అర్థం. ద్విధాభిన్నా అంటే రెండు వరుసల్లో ఉన్నవి, భిన్నములుగా ఉన్నవి అని అర్థం. అటు కొన్ని మయూరాలు, ఇటు కొన్ని మయూరాలు ఉన్నాయి. అవి షడ్జమ స్వరంతో కూస్తున్నాయి. ఈ వింతగా ఉందిగా రథం, పైగా రథం మీద ఉన్న దంపతులు కూడా ఎంతో అందంగా ఉన్నారు. వాడిని చూస్తూ కూస్తున్నాయి అవి. అది అక్కడ విశేషం. ఇదానీ ఆకాంక్ష జగ్మతు వెళ్ళారు. కథం భూతో ఇటువంటి వాళ్ళు శృణ్వంతో వింటున్నవారు. కాహ వేటిని? కేకాహ మయూరధ్వనులను. కేకా కథం భూతాహ ఎటువంటివి? మనోభిరామాహ మనసుకు ఆనందాన్ని కలిగించేవి. పునఃకథం భూతా ఇంకేటువంటివి? షడ్జ సంవాదిని షడ్జస్వరముతో సమానములైనవి. కథం భూతాహ ఇంకా ఎటువంటివి? భిన్నాహ విభక్తము చేయబడినవి, విభజింపబడినవి. కథం ఏ విధంగా? ద్విధా రెండు విధములుగా. కైహి వేటి చేత? శిఖండిభి మయూరముల చేత. శిఖండివి కథం భూతై ఎటువంటివి? రథనేమి స్వనోన్ముఖై రథము యొక్క చక్రాగ్రముల యొక్క ధ్వనుల చేత ముఖములు పైకెత్తినవి. పునఃపరిశీలయామ. జగ్మతు కథం భూతౌ శృణ్వంతౌ కాహ వేటిని? కేకాహ ధ్వనులను. కేకాహ కథం భూతాహ ఎటువంటివి? మనోభిరామాహ మనసులు ఆనందాన్ని కలిగించేవి. పునఃకథం భూతా ఇంకేటువంటివి? షడ్జ సంవాదిని షడ్జస్వరంతో కూడినవి. కథం భూతా భిన్నా విభాగం చేయబడినవి. కథం ఏ విధంగా? ద్విధా రెండు విభాగాలుగా, రెండు ప్రకారాలుగా. కైహి వేడిచేత? శిఖండిభి
మయూరములు చేత. శిఖండిభి కథం పోతై ఎటువంటి అవి రథనేమి స్వనోన్ముఖై రథనేమి స్వన ఉన్ముఖై. ఇదానీం శబ్దరూప సమాసాః మనోభిరామాః మనసః అభిరామాః మనోభిరామాః మనసుకు ఆనందం కలిగించేవి. మనోభిరామాం మనోభిరామే మనోభిరామాః మనోభిరామ శబ్ద ఆకారాంత స్త్రీలింగ ద్వితీయ బహువచనాంత. శృణ్వంతౌ శృణ్వన్ శృణ్వంతౌ శృణ్వంతః శృణ్వచ్ఛబ్ద తకారాంత పుల్లింగ ప్రథమా ద్వివచనాంత. రథనేమి స్వనోన్ముఖైః రథస్య నేమయః రథనేమయః రథనేమినాం స్వనాః రథనేమి స్వనాః రథనేమి స్వనైః ఉన్ముఖాః రథనేమి స్వనోన్ముఖాః తైః రథనేమి స్వనోన్ముఖై. రథచక్రముల ద్వంద్వ చేత తరలు పైకెత్తినవే అని అర్థం. రథనేమి స్వనోన్ముఖేన రథనేమి స్వనోన్ముఖాభ్యాం రథనేమి స్వనోన్ముఖై అకారాంత పుల్లింగ తృతీయ బహువచనాంత. షడ్జ సంవాదిని షడ్జేన సంవాదిన్య షడ్జ సంవాదిన్య తాహ షడ్జ సంవాదిని. స అనే ధ్వనితో సదృశ్య సమానమైనటువంటివి ధ్వనులు. షడ్జ సంవాదిని శబ్ద ఈకారాంత స్త్రీలింగ ద్వితీయ బహువచనాంత. షడ్జ సంవాదినీం షడ్జ సంవాదిన్యౌ షడ్జ సంవాదిని. కేకాహ కేకాం కేకే కేకాహ కేకా శబ్ద ఆకారాంత స్త్రీలింగ ద్వితీయ బహువచనాంత. ద్విధా ధాల్ పరిచయాంత అవ్యయం రెండు విధములుగా అనేది అవ్యయం. భిన్నాహ భిన్నాం భిన్నే భిన్నాహ భిన్నా శబ్ద ఆకారాంత స్త్రీలింగ ద్వితీయ బహువచనాంత. శిఖండాహ ఏషాం సంతీతి శిఖండినః పింఛములు కరిగినవి శిఖండినః. తైః శిఖండిభిః శిఖండినా శిఖండిభ్యాం శిఖండిభిః శిఖండిన్ శబ్ద నకారాంత పుల్లింగ తృతీయ బహువచనాంత. ఇదానీం వ్యాఖ్య. రథనేమి స్వనోన్ముఖై మేఘధ్వనిశంకయ ఉన్నమిత ముఖై చ్యర్థః. రథం యొక్క ధ్వని ఎలా ఉందంటే వాటికి మేఘధ్వనిలా అనిపించింది. వ్యాఖ్యానంలో బాగా చెప్పారు మల్లినేశ్వరి గారి. మేఘధ్వని రథాల యొక్క రథం వెడుతుంటే ఆ వచ్చిన ధ్వని నేల మీద ఆ చక్రాలు చూస్తున్న ధ్వని చక్రాలు నేల మీద వెళ్ళటం వల్ల వస్తున్న ధ్వని మేఘధ్వనిలా అనిపించింది. నెమళ్లకు మేఘధ్వని అంటే చాలా ఇష్టం. మేఘధ్వని వింటే అవి నాట్యం చేస్తాయి వాటికి తగినట్టుగా ఆ ధ్వనికి తగ్గట్టుగా ముందుకు కూస్తాయి అన్నమాట. అది అక్కడ విశేషం. శిఖండిభి మయూరై ద్విధాభిన్నా శుద్ధ వికృత భేదేనవా వికృతావస్థాయామేవ చ్యుతాచ్యుత భేదేనవా షడ్జోద్విధ తత్సాదృశ్యాత్ ఏకాపి ద్విధాభిన్నా ఇచ్చుచ్యంతే. అంటే ధ్వని ఒకటే వాటి ధ్వని కానీ రెండు వరుసల్లో ఉన్నాయి కనుక ద్విధ రెండుగా అనిపిస్తుంది. అతయేవాహ షడ్జ సంవాదిని ఇది నాసాకంఠ మురస్థాలు జిహ్వాదంతాశ్చ సంస్పృశన్ షడ్జస్ సంజాయంతే యస్మాత్ తస్మాత్ షడ్జ షడ్జ ఇది స్మృత. నాసిక కంఠము వక్షస్థలము అలాగే తాలు దౌడలు జిహ్వా నాలుక దంతాహ దంతలు వీటినన్నింటినీ స్పృశిస్తూ వచ్చే ధ్వనినే షడ్జము అంటారు. ఇది సంగీత శాస్త్రంలో ఉన్న విశేషం బాగా చెప్పారు ఇక్కడ. సచ తంత్రికంఠజన్య స్వర విశేష వీణావాదనలో వినిపించే ధ్వని విశేషం అది. అదే సంగీత శాస్త్రం ఏం చెప్పారంటే నిషాదర్శమ గాంధార షడ్జ మధ్యమ దైవతా పంచమశ్చేత్యమీ సప్త తంత్రీకంఠోత్సుదాస్వరా ఇత్యమర అమరకోశంలో చెప్పారు. నిషాదము ఋషభము గాంధారము షడ్జమము మధ్యమము దైవతము పంచమము ఇవి సప్తస్వరాలు అని. షడ్జేన సంవాదిని షడ్జ సంవాదిని తదుక్తం మతంగేన షడ్జం మయూరో వదతి ఇది. మయూరం షడ్జస్వరంతో కూస్తుంది అని. మనోభిరామాహనాం మనసః ప్రియాః కే మూర్ధ్ని గాయంతి ధన్వంతి ఇది కేకాహ
అంటే తలలు పైకెత్తి కూస్తున్నటువంటి కనుక ఆ విశేషమైంది ధ్వని అలా వస్తుంది. మయూరవాణ్య మయూరముల యొక్క వాణి, కేకావాణి మయూరస్య, కేకావాణి మయూరస్య అంటే కేక అనేది మయూరం యొక్క వాణి, నెమళ్ళ యొక్క వాక్కు, నెమలి యొక్క వాక్కు అని అర్థం. తా కేకా శృణ్వంతో ఇచ్చర్థ. అతఃపరం అపరిమిత స్వరతత్వం అనుగ్రహాయ కించిదుచ్యతే. ప్రథమం తావత్ స్వరాణం స్వరూపముచ్యతే, శృత్యారబ్ధం అనురణం సంస్మర. తదుక్తం రత్నాకరే, సంగీత రత్నాకరంలో చెప్పారు. శృత్యనంతర భావీయ స్నిగ్ధో అనురణాత్మక స్వతో రంజయతి శ్రోతు చిత్తం సస్వర ఉచ్యతే. వినగానే శ్రోతకు ఆనందం కలిగించేటటువంటిదే స్వరము అంటారు. తే ద్విధ అవి రెండు రకాలు, శుద్ధ వికృతశ్చేత్, శుద్ధస్వరాలు వికృత స్వరాలు. తత్ర నియతశ్రుతి సంపన్న శుద్ధ అవికృతాయుచ్యర్థ. సహజము లేనటువంటివి వాటి ధ్వనిలోనే వచ్చేవి అవికృతములు అంటే సహజములు. శృత్యనుష్ట్రుతి అతృష్ణావతృష్ణు వికృతా, శృతి నియమశ్చ ఉక్త చతుశ్చతుశ్చతుశ్చై షడ్జమధ్యమ పంచమా. ద్వే ద్వే నిషాదగాంధారో త్రిస్త్రీ వృషభ దైవతావితి. అంటే తంత్రి పదాలు అంటే తీగలు మేడడం వల్ల వచ్చేటటువంటి వాటిని కృత్రిమ ధ్వనులు అంటారు. ఈ రకంగా ధ్వనులు సప్తస్వరాల్లో మనకు వినిపిస్తుంటాయి. ఇది ప్రత్యేకంగా సంగీత రత్నాకరంలో చెప్పిన విశేషం. ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయి అక్కడ, అద్భుతమైనటువంటి ధ్వనులు. అంచేతే ఇంకో విశేషం కూడా చెప్పారు. మయూరవాత గచ్చాగ క్రౌంచ కోకిల దద్దురాహ గజశ్చ సప్త షడ్జాదీన్ క్రమాదుచ్చార ఎంతితి ఎంత్యమీ. షడ్జం మయూరో వదతి. మయూరము చాతకము ఛాగము క్రౌంచము కోకిల దద్దుర గజ వరుసగా ఇవి సప్ అవి వాటి యొక్క ధ్వనులు సప్తస్వరాల్లో వినిపిస్తుంటాయి అని చెప్పారు. ఈ సంగీత శాస్త్ర విశేషం. షడ్జాది సదృశం స్మరం మయూరాదయ మయూరాదయ వదంతి. అథ కేకాపి స్వర తథాపి తస్య షడ్జత్వాత్ కథం షడ్జ సంవాదినీత్వం నహి స్వయమేవ స్వస్య సంవాదీత్వం అతి విస్తరేణ లఘుటీకాయామి చెప్రమ్యతే. అంటే సంక్షిప్తంగా ఇక్కడ చెప్పారు ఆ కేకాధ్వని, మయూరముల యొక్క ధ్వని భావం. ఆ దిలీపుని యొక్క రథచక్ర ధ్వని విని మేఘ నినాదమని తరంచి మేఘధ్వనిగా భావించి కంఠం ఎత్తి నెమళ్ళు రెండు రకాలుగా ధ్వని చేస్తున్నాయి. అవి షడ్జస్వరంతో వినిపిస్తున్నాయి. మనోహరంగా వింటున్నారు ఆ ధ్వనులు. ఆ దంపతులు వింటూ వెళ్ళారు. ఇదానీ శ్లోక పునశ్చరణం. మనోభిరామా శృణ్వంతౌ రథనేమిస్వనోన్ముఖై షడ్జ సంవాదిని కేకా ద్విధాభిన్నాశిఖండిభిః. పునర్మిలామః ఆగామిని కార్యక్రమే. చత్వారింశత్తమ శ్లోకస్య తథైవ ఏకచత్వారింశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః వాల్మీకి వ్యాస కాళిదాసాదీనాం దివ్యానుగ్రహ ప్రాప్తినస్తు. సర్వేభ్యః నమస్కారః. మమ నామ తేజోమూర్తి. మమ ధర్మపత్ని నామ ఉషారాణి. మమ జ్యేష్ఠపుత్రస్య నామ పార్థ ఉత్తేష్. మమ కనిష్టపుత్రస్య నామ రోహిత్ రాధాకృష్ణ. మమ పితృదేవస్య నామ శ్రీ లక్ష్మణ్ రావ్. మమ మాతుః నామ శ్రీమతి కనకమల్లేశ్వరి. మమ వృత్తి ప్రాచార్యః. అహం సర్ సి కట్టమంచి రామలింగారెడ్డి కళాశాలయం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. వయం శ్రీకృష్ణ పరమాత్మన భక్తి ప్రచారం కురువంతః. పంచవర్షేభ్య శ్రీ కంచికామకోటి హేలాపురి సంస్కృత పాఠశాలయం శ్రీ మైలవరపు లక్ష్మీనరసింహం గురువర్యస్య సమీపే సంస్కృత భాషా అధ్యయనం కరోమి. సంస్కృత భాషా అధ్యయన కార్యక్రమ వార్షికోష సందర్భే సర్వేభ్యః
శుభాకాంక్షః. జయతు సంస్కృతం, వదతు సంస్కృతం. ధన్వంతరిక్షపణకామరసింహశంకు భేతాళభట్టఘటకర్పరకాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచిర్నవ విక్రమస్య. బల్లాలసేన కవి విరచిత భోజప్రబంధాత్ స్వీకృత అయం శ్లోకం. భావం: భల్లాలసేనుడు అనే కవి రచించినటువంటి భోజప్రబంధం అనే ఒక కావ్యంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది. ఈ శ్లోకం ఆధారంగా మనం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనే పేరుతో 9 మంది కవులు ఉండేవారని, వారిలో కాళిదాస మహాకవి ఒకరు అని మనం తెలుసుకోవచ్చు. ఆ నవరత్నాలు అనే 9 మంది కవులలో ఎవరెవరంటే వాడంతా ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శంకుభట్టు, భేతాళభట్టుడు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి. ఈ 9 మందిని మనం నవరత్నాలు అనే పేరుతో అంటుంటాం. విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి మహాకవులు. ఇందులో నవరత్నాల్లో కాళిదాస మహాకవి ఒక ప్రసిద్ధమైనటువంటి కవి. అటువంటి కాళిదాస మహాకవి రచించినటువంటి ఈ రఘువంశ మహాకావ్యాన్ని మనం అధ్యయనం చేయటం మనందరి యొక్క అదృష్టం, విశేషమైనటువంటి పుణ్యఫలం. ఇదానీం లోకక్షేమార్థం శాంతిమంత్రోచ్చారణం కరిష్యే. ఓం ఆబ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసీ జాయతామాస్మిన్ రాష్ట్రే రాజన్య ఇషవ్యశూరో మహారథో జాయతాం దోగ్ధ్రీ ధేను వోఢా నడ్వానాశు సప్తి పురంధిర్యోషా జిష్ణురథేష్టా సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతాన్నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయః పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. ఓం ఆభిర్గీర్భిర్యదతో న ఊనమాప్యాయయ హరివో వర్ధమానః యదా స్తోతృభ్యో మహి గోత్రా రుజాసి భూయిష్ఠభాజో అధతే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మతన్నో మాహాసీత్. ఓం శాంతిశ్శాంతిశ్శాంతి. సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యంగరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిశ్శాంతిశ్శాంతి. హరి ఓం.